వార్తల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 6వ తేదీన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈటెలతో పాటు మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ చేరనున్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, పార్టీ నుంచి ఈటెల దూరం అయ్యాక మొదట్లో ఆయన సొంతంగా పార్టీ పెడతారని మనం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆయన ఢిల్లీ పెద్దలతో ప్రధానమంత్రితో కూడా భేటీ కానున్నట్టు తెలుస్తోంది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మంత్రి ఈటెల రాజేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ అయినప్పటి నుంచి కూడా మంత్రి ఈటెల రాజేంద్ర అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అభిప్రాయాలు తీసుకున్నారు. దాంట్లో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను కలిసి వారి అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మీ సపోర్ట్ మాకు కావాలంటూ కూడా బీజేపీ నేతలను కోరడం జరిగింది. ఆ సమయంలో బీజేపీ నేతలు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మేము సహకరించేది లేదు, మా పార్టీ నుంచి పోటీ చేస్తే మా పూర్తి సహాయ సహకారాలు కూడా ఉంటాయంటూ కూడా బీజేపీ నేతలు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటికే ఆయన ఏదైతే ఈటెల రాజేందర్కు సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు, ముఖ్య అనుచరులతో కూడా ఇప్పటికే భేటీ కావడం జరిగింది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆయనకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో మాట్లాడటం జరిగింది. ముఖ్య నాయకులు కూడా ఈటెల రాజేందర్ని ఆహ్వానించడం జరిగింది. దానిలో భాగంగానే ఈటెల రాజేందర్ కూడా బీజేపీలోకి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఈటెల రాజేందర్ ఆయన అనుచరులతో పాటు ఈ రోజు చర్చించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీలోకి చేరేందుకు ఆయన ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా ఆయన అఫీషియల్ గా ప్రకటించలేదు, కానీ బీజేపీకి సంబంధించి ముఖ్య నాయకులతో 6వ తేదీన అటు ప్రధానమంత్రి మోడీతో పాటు ఇటు నడ్డా వీళ్ళందరి సమక్షంలో బీజేపీలో చేస్తారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఈటెల రాజేందర్ నుంచి కూడా ఒక స్పష్టత రావాలి. మొత్తానికి ఈటెల రాజేందర్ వ్యవహారానికి సంబంధించి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే తనకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ పైన పోరాటం చేయాలన్న ఆలోచనలో ఈటెల రాజేందర్ ఉన్నట్లు తెలుస్తుంది. జూన్ 2వ తేదీన ఆయన ఎమ్మెల్యే పదవితో పాటు అటు టీఆర్ఎస్ పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో ఈటెల రాజేందర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈటెల రాజేందర్ తో పాటు మరికొంతమంది నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు పలువురు నాయకులు ఒకేసారి బీజేపీలో ఏదైతే మోడీతో పాటు నడ్డా సమక్షంలో వీరంతా కూడా చేరతారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.